హాయ్ ఫ్రెండ్స్, ఏవి చిన్నాకులా తినని. హాయ్ ఫ్రెండ్స్, ఇక మన చిన్నదొడ్డి పిల్లలు బయటికి ఏ రోజు అంటే పుట్టిన నుంచి ఇవాళ విడిచిన మన బయటికి మేమైతే చూడండి, రెండు మంచిగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇవి బయట తిరుగుతూనే జర యాక్టివ్ అవుతాయని చెప్పి బయటికి ఇడిచినాయి. ఇలా ఎన్ని రోజులు మొత్తం షెడ్లోనే ఉంచిన, రోజు వర్షం పడితే ఇప్పుడు కొంచెం ఎండపులుపు వచ్చింది, రెండింటినీ బయటికి ఇడిచినాయి. ఇప్పుడు ఇక చూడండి రెండు మంచిగా ఉన్నాయి, దీని కొంచెం కురుపులు ఎక్కి దానికి అవి తగ్గుతుండొచ్చు, తగ్గుతాయి ఎండ లేక గాలికి గీలంగా అవి తగ్గలేవు. ఇప్పుడు ఇడిచిపెట్టినాయి కాబట్టి ఎక్కడిక్కడ తిరుగుతాయి, అవిటికి ఇలా కాళ్ళు మంచిగా ఫ్రీ అయ్యి అవి ఇలా యాక్టివ్ అవుతాయి. మనం మొత్తం మా సబ్స్క్రైబర్లే చెప్తారు అంటే ఎట్లా చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, అవిటికి ఏం వ్యాక్సిన్ వేయాలి, బర్రెని ఎంతసేపు బయట దింపాలి అనేది దుడిపిల్లల గురించి అయితే వాళ్ళే చెప్తారు. చూడండి అది కొంచెం ముందు, ఈ తర్వాత సన్నాకులు తింటే సన్నాకులు తెచ్చేయాలి. అది జర కొంచెం మేత పట్టినట్టుంది, అది సన్నాకులు తింటుందారా? ఏ ఆకులు తిన్నాయిగా, రెండు అయితే తిన్నదా? ఆకులు పట్టినట్టు అంటే జర తిన్న తినికి ఇప్పుడు కొంచెం ఆకులు పట్టినట్టుంది. అది ఇదేంది కింద, దానికి పిండనా దవడ కింద? లచ్చు లచ్చు ఉన్నా 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 జర హుషారు ఉన్నది. అది ఇదేం హుషారు లేదు, బర్రెని ఇడిచిపెట్టి వచ్చినాయరా. మేత అయినా అంతా అయిపోయిందా? కోసడు షెడ్ ఆడిందా కొంచెం అన్నా? ఇది ఎక్కడ పోతే అక్కడనే వస్తుంది చూడు జర. ఇది మనిషిని గుర్తుపడుతుంది అంటే ఓనర్ ఇది నా ఓడే అని. ఈ చిన్నది ఇది ఇప్పుడు కొంచెం ఇప్పుడు వచ్చింది. దీని పేరు నా కొడుకు విక్కీ పెట్టిండి. దీని పేరు ఇంకేదైనా డిసైడ్ కాలే మేము. నేనైతే కృష్ణ అని పిలుస్తున్నా దీని. ఇది అంటే జరిగే నా షెడ్లు ఇప్పుడు మంచిగా కొన్ని రోజులు ఉన్న దుడ్డపిల్ల కాబట్టి నేను ఎందుకో కృష్ణ అని పెట్టబుద్ది అని కృష్ణ అని పెట్టినా. ఇక దీన్ని నా కొడుకు విక్కీ అని పెట్టిండు, పెట్రా అంటే వన్ ఫ్రెండ్ పేరు అంట. కానీ దీనికి కరెక్ట్ సెట్ అయింది విక్కీ అని నేను. అది ఇలా జరిగే మేత వాసన చూస్తుంది అది ఇలాగా. దుడ్డపిల్ల రెండు అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉన్నాయన్న. చూడండి మీరే మంచిగా ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి అనేది. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఇలా కామెంట్ చేయండి అన్న. నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే చూడండి చెప్పండి. చాలా థ్యాంక్స్ అన్న మీ అందరు సపోర్ట్ చేస్తున్నందుకు, చాలా చాలా థ్యాంక్స్. బాయ్ అన్న. అవి చూడండి నేను బాయ్ అంటే ఎట్లా చూస్తున్నాను, మళ్ళీ చూపియవా అన్నట్టు అంటున్నాయి అవి ఇలాగా. ఇన్ని రోజులు ఎప్పుడు ఇడవలేనన్న, ఇడిసి అవి ఇలా జర ఫ్రీ అయితే అక్కడిక్కడ వెళ్ళాడుతాయేమో. ఒకటే జాగాలు ఉన్నాయి పుట్టి ఇప్పటికీ. ఇది ఎడ్డి పుట్టి, ఇదేమో 6 పుట్టింది, అది 13. దీనికి 7 డేస్ గ్యాప్ ఉందన్న. కానీ చూడండి రెండు సేమే ఉన్నాయి, పాలు ఇలా జర మంచిగానే ఇస్తున్నా రెండుకి నేను. కానీ అయినా అంటే ఇప్పుడే కదా, ఇంతకుముందు కొంచెం కొంచెం ఇడిచినా, ఇప్పుడు మీరు చెప్పిన నుంచే మంచిగా ఇడుస్తున్న పాలు. అవి ఇలా జర మంచిగానే ఉన్నాయి ఇప్పుడు చూడండి. దుడి పిల్లలు జర ఇంకా యాక్టివ్ కావాలంటే ఏం చేయాలో చెప్పండి అన్న, మంచి మంచి పెడదామండి. కానీ స్టార్టింగ్ పాలు తప్పితే వేరే ఇవ్వద్దు అని చెప్పారు. అవు నిన్న బనానా పెట్టుకున్నారు అయ్యా, అయినా వద్దు ఇప్పుడు. ఏమో వేడిని పెట్టకు, మనకు తెలియదు కదా మళ్ళీ మన ఏమో చిన్నపిల్లలకు పెట్టొద్దు అని ఉంటారు కదా. ఇంకో బయటికి తీసుకొచ్చినందుకు జర గాలికి తిరుగుతున్నందుకు బయట మంచిగా ఉంటున్నట్టున్నాయి. ఓకే అన్న, బాయ్, థ్యాంక్ యూ.